మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మునగ విస్తృత ప్రయోజనాలు ఉన్న కూరగాయ చెట్టు. ప్రపంచంలో బాగా ఉపయోగపడే చెట్లలో ఇది ఒకటి. దీనిలోని ప్రతి భాగం ఆహారంగా ఔషధంగా ఉపయోగిస్తారు. ఈరోజు మనం మునగ చెట్టు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో క్లుప్తంగా తెలుసుకుందాం. మునగ చెట్టు యొక్క వేరు నుండి ఆకుల వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. మునగాకులో బీటా కెరోటిన్, విటమిన్ సి, మాంసకృత్తులు, ఇనుము, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మునగాకు కంటికి చాలా మంచిది. మునగాకు తింటే ఎప్పటికీ కంటిచూపు తరగదని అంటారు. చాలా మంది మునక్కాయ గుజ్జును మాత్రమే గోటితో తీసి తింటారు. ఇలా చేస్తే అందులోని పూర్తి పోషకాలు అందనట్లే. మునక్కాయ పై చెక్కును కూడా నమిలి సారాన్ని కూడా తీసుకోవాలి. భౌతికంగా ఎంతో బలహీనంగా ఉండే మునగ మనిషికి అంత శక్తినివ్వటం విచిత్రమే. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. మనిషి ఆరోగ్యంగా జీవించటానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. మునక్కాయ కూర తరచూ తింటుంటే ఊపిరితిత్తుల వ్యాధులు, న్యూమోనియా వ్యాధులు రాకుండా ఉంటాయి. లేత మునగ ఆకుతో ఆకుకూర వండుకుని తింటుంటే ఒంట్లో చేరిన చెడు నీరు మొత్తం బయటకు పోయేలా చేస్తుంది. ఇలా తినటం వల్ల బాలింతల చనుబాలు వృద్ధి అవుతాయి. అంతేకాదు, పురుషులకు అమిత వీర్యవృద్ధిని కలిగిస్తుంది. చిన్నపిల్లలకు అజీర్తి వల్ల ఆహారం అరగక ఇబ్బంది పెడుతుంటే మునగ ఆకు రసంలో కొంచెం ఉప్పు కలిపి పిల్లలకు వయసును బట్టి 2 నుండి 4 గ్రాముల మోతాదుగా ఇవ్వటం వల్ల పిల్లల్లో అజీర్తి తగ్గి జీర్ణశక్తిని పెంచుతుంది. తలదిమ్ము మరియు తలపోటు ఉంటే చేతికి అందినన్ని మునగాకులు తీసుకుని దీనికి 2 మిరియాలు కలిపి మెత్తగా నూరి నుదుటికి రాస్తూ ఉంటే తలదిమ్ము తలపోటు పోతుంది. పిప్పిపన్ను ఇబ్బంది పెడుతుంటే మునగవేరు పైబెరడును నలగొట్టి ముద్దగా చేసి పిప్పిపంటిలో పెడితే తక్షణం నొప్పిని లాగేస్తుంది. కడుపులో క్రిములు, ప్రేవుల్లో క్రిములు పోవాలంటే మరియు అధికంగా పెరిగిన కొవ్వు పోవాలంటే లేత మునగాకును ముద్దగా నూరి 4 గ్రాముల మోతాదుగా ఉదయం సాయంత్రం తింటూ ఉంటే చాలు. గోరు చుట్టు లేదా జట్ట అంటారు. ఈ సమస్యకు మునగాకు జిగురు లేదా బంకను తెచ్చి నూరి గోరు చుట్టుపై అప్లై చేస్తే అది తగ్గిపోతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. మునగ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వాపుల్ని తగ్గిస్తాయి, ఒత్తిడిని దూరం చేస్తాయి మరియు కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. మునగకాయలు తినటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మునగ 300 రోగాలను నయం చేస్తుందని, అంతటి శక్తి మునగకి ఉందని మన పెద్దలు అంటుంటారు. మునగాకును తింటుంటే షుగర్ వ్యాధిని నయం చేస్తుంది. మునగాకుల్లో ఉండే కాల్షియం పాల నుండి పొందే కాల్షియం కంటే 17 రెట్లు అధికంగా మనం పొందవచ్చు. కాబట్టి మునగాకు తింటే ఎముకలు, దంతాలు స్ట్రాంగ్గా మారతాయి. రక్తశుద్ధికి, పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు పాలల్లో మునగాకు రసం కలిపి తాగితే ఇది మంచి టానిక్లా పనిచేస్తుంది. రోగులు త్వరగా శక్తిని పుంజుకొని లేవాలంటే మునగాకు నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడితో చేసిన మునగాకు కషాయం ఇస్తే చాలు. ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు, తెల్లటి మచ్చలు పోవాలంటే తాజా లేత మునగాకులు తెచ్చుకొని కడిగి రసం తీయాలి. ఈ రసానికి కొంచెం నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఆగి చల్లటి నీటితో ముఖం కడిగితే ముఖంపై మొటిమలు తగ్గుతాయి. ఇలా తరచూ వాడుతుంటే ముఖంపై ముడతలు కూడా పోతాయి. అన్నింటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. శృంగార శక్తి పెరగాలంటే మునగ పూలను శుభ్రం చేసుకుని పాలల్లో వేసుకుని తాగాలి. ఇలా తాగటం వల్ల ఆడవారికి, మగవారికి ఇద్దరికీ పనిచేస్తుంది. అదేవిధంగా మునక్కాయ కూరను తరచూ తినటం వల్ల అమిత శృంగార శక్తి వస్తుందని పూర్వం నుండి మన పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.